ఆనాడు అడవి బిడ్డలైన ఆదివాసీలు దళితులు గిరిజనులు బలహీన వర్గాల మీద అత్యాచారాలు జరుగుతుంటే దోపిడీకి పాల్పడుతుంటే చూసి ఊరుకోలేక కడుపు మండి గుండె రగిలి ఆయుధాలను చేతబట్టి ఆనాడు నజా నిజాం నవాబును పొలిమేర్లు దాటే వరకు తరిమి తరిమి కొట్టి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించి చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపించి నాయకత్వం వహించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ గడ్డ ఈ వరంగల్ గడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో ఎన్నికల కోసమో సభ నిర్వహించుకోవాలంటే ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు నా సొంత జిల్లా పాలమూరు గడ్డ మీద కూడా చేయొచ్చు అద్భుతమైన సభను నిర్వహించే శక్తి సామర్థ్యాలు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉన్నా రాహుల్ గాంధీ గారు సూచన మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు వరంగల్ నడిగడ్డలో రైతు సంఘర్షణ సభ పెట్టమని ఆదేశాలు అధిష్టానం నుంచి ఇచ్చారు చర్చ జరిగినప్పుడు వరంగల్లో పెట్టాలనా నల్గొండలో పెట్టాలన్నా హైదరాబాద్లో పెట్టాలన్నా లేకపోతే నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతంలో పెట్టాలనా అని చర్చ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు నాకు సూచన చేశారు తెలంగాణ ప్రాంతంలో ప్రతి మార్పుకు మొదటి పునాది రాయి పడేది వరంగల్ జిల్లాలో కాబట్టి నువ్వు వరంగల్ నుంచే పని మొదలుపెట్టు అని పక్కనున్న ఒక మిత్రుడు అన్నాడు వరంగల్లో మరి మా సభ విజయవంతం అవుతుందో కాదో ఎట్లుంటుందో మనకు తెలియదు కదా మనకు పూర్తిగా పట్టున్న ప్రాంతంలో సభ పెడితే ఎట్లుంటుందని ఇంకొక మిత్రుడు అంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదు మన వాళ్ళని ఎమ్మెల్యేలో ఎంపీలుగానో గెలిపించే మంత్రులు ముఖ్యమంత్రుల్లో చేయమని అడుగుతున్న సభ కాదు అన్నం పెట్టే బుక్కడు మెతుకులు తిల్లలేని పరిస్థితిలో కళ్ళాల్లో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతున్న రైతుల కోసం సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని తీసుకొని మనం వరంగల్ గడ్డ మీద పెడుతున్నాం ఇది ప్రజల బాధ్యత ఇది రైతుల బాధ్యత ఇది విద్యార్థుల బాధ్యత ఇది ఉద్యమకారుల బాధ్యత ఇది అమరవీరుల కుటుంబాల బాధ్యత కాకతీయ యూనివర్సిటీ విప్లవాలకు పునాదులేసిన ఈ ప్రాంత విద్యార్థుల బాధ్యత మీరు తేదీ ప్రకటించండి సభాస్థలం ఎక్కడో మీరు చెప్పండి విజయవంతం చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు ప్రజలే నాయకత్వం వహిస్తారు ఇది ప్రజల బాధ్యత ప్రజలకు అవసరమైనప్పుడు అవసరమైన మేరకు స్పందించే గుణం ఈ గడ్డ మీద నేలకుంది నీళ్లకుంది గాలికుంది ఈ వరంగల్ గడ్డ స్ఫూర్తినిస్తుంది సభ విజయవంతమై వరంగల్ గడ్డ మీద నుంచి దిక్కులు పిక్కటిల్లేలా ఈ రాష్ట్రానికి విముక్తి మేము కలిగిస్తామని గ్రామ గ్రామాన కథానాయకుల యువకులు కదిలి వస్తారు మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు మీరందరూ కలిసిపోయి సభాస్థలిని పరిశీలించి తారీఖును ప్రకటించండి జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం ఆ ప్రాంత యువకులే వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిన అని అంటే వారికి ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల ఈ విద్యార్థుల పట్ల ఈ రైతుల పట్ల ఈ ప్రాంత ఆడపడుచుల పోరాట స్ఫూర్తి పట్ల వారికి ఎంత స్పష్టత ఉన్నదో మాకంటే ఎక్కువ అవగాహన ఉన్నదో అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి మిత్రులరా సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని తీసుకొని మలిదశ సాయుధ రైతాంగ పోరాటం అనుకోండి ఈరోజు ఈ రైతు సంఘర్షణ సభ ఈ రైతు సంఘర్షణ సభలో ముఖ్యంగా చనిపోయిన రైతాంగ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే అనాథలుగా బజార్ల మీద వదిలేసింది కనీసం ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలే అదేవిధంగా ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని పేద రైతులను ఆశకు ఉసిగొల్పి ఎన్నికలలో నెక్కి గద్దె నెక్కి మూడు బడ్జెట్లు దాదాపుగా ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రైతు రుణమాఫీకి కేటాయించకపోవడం వల్ల రైతు లక్ష రూపాయలు రుణం తెచ్చుకుంటే ఈ మూడున్నర సంవత్సరాలలో అది రెండు లక్షల తడిసి మోపెడయి రైతులు దివాలా తీసి బ్యాంకులకెళ్ళి మళ్ళీ అప్పు తెచ్చుకోలేక మిత్తిలు తెచ్చుకునే దగ్గరికి దగ్గరకు పోయి వడ్డీలు తెచ్చి వడ్డీలు కట్టలేక అప్పులు ఇచ్చినోడు ఇంటి ముందల ఉంటే భార్యా బిడ్డల ముందల తల ఉంచుకోలేక అవమానాన్ని భరించలేక పురుగుల మందు దాగి చచ్చిపోతున్న సంఘటనలు కోకొల్లలు వాళ్ళ కోసం ఆరుగాళ్ళం కష్టపడి ఆలిమెడలో ఉన్న తాలిని తెగనమ్మి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కళ్ళాల్లో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతుంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందక పండించిన పంటను కొనుగోలు చేయక ఈ ప్రాంతంలో ముఖ్యంగా మిర్చి రైతులు మిర్చి రైతులు పంట పండిస్తే కేసీఆర్ గారు చెప్పిన వరి కాదు ప్రత్యామ్నాయ పంటలేయండి అని అంటే వరంగల్ ప్రాంతంలో చైతన్య ఉన్న రైతులు మిర్చి పంటను పండిస్తే మిర్చి పంటకు గుర్తుబట్టలు వచ్చి లక్షలాది ఎకరాల పంట నష్టపోతే రైతులు దాదాపుగా ఈ ప్రాంతంలో ఒక మహబూబాబాద్ ప్రాంతంలోనే ఇరవై రెండు మంది మిర్చి రైతులు చచ్చిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలు ఎట్లు నేను పలకరించలేదు గతంలో ఏదైనా పంట పొలాలలో ఏదైనా పంటకు వచ్చినా పురుగు తగిలినా పంట నష్టపోయినా తక్షణమే వ్యవసాయ శాఖకు సంబంధించి సంబంధించిన అధికారులు రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నిపుణులను పంపించి సైంటిస్టులను పంపించి ఆ చేనుకు వచ్చిన తెగులేంది దానికి పట్టిన పురుగేంది అని పరిశీలించి తక్షణమే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకునేది ఇవాళ లక్షలాది ఎకరాలలో మిర్చి పంట తెగులకు బలి అయిపోయి రైతులు చచ్చిపోతుంటే కనీసం దాన్ని పరిశీలించడానికి బృందాలను పంపించే కనీస బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేసీఆర్ గారు అంటున్నారు ఇవాళ మీరు ఊరేసుకుంటే ఊరేసినట్టే నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగానే ప్రశ్నిస్తున్న రైతుల తరఫున నిజామాబాదు జిల్లాలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీలను మూసేయడం వల్లనే కదా పది లక్షల ఎకరాలలో చెరుకు పండించే రైతులు ప్రత్యామ్నాయ పంట కింద వరివైపు మల్లినరు లక్షలాది ఎకరాలలో పసుపు పండించే రైతుల గిట్టుబాటు ధర రాకపోవడం వల్లనే కదా పసుపు పండించే రైతులు ప్రత్యామ్నాయ పంట కింద వరివైపు మల్లినరు ఎర్రజొన్నలు మొక్కజొన్నలు సోయాబీన్ పండించే రైతులు ఆ పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆ రైతులు కూడా వరి పంట వైపే ప్రత్యామ్నాయం వచ్చారు పత్తి మ పత్తి చేన్లలో పత్తి సరైన దిగుబడి రాక విత్తనాలు నకిలీ వచ్చి రైతుల జీవితాలతో చెలగాట మారుతుంటే నకిలీ విత్తన కంపెనీలతో కమిషన్లు కొట్టి వందల కోట్లు సంపాదించుకున్న మీరు ఆ నకిలీ విత్తన కంపెనీల భరతం పట్టకపోవడం వల్ల పత్తి పండిస్తే నష్టం జరుగుతుందని చెప్పి ఆ రైతులు వరి పంట వైపే మళ్ళీ కదా మిర్చికి సరైన గిట్టుబాటు ధర రాక వరంగల్లో ఉండే మార్కెట్లో వేలాది మిర్చి బస్తాలు వస్తే కొనేటోళ్ళు లేక అంతకంటే ముందు ఖమ్మంలో పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే అక్కడ ఉండే మార్కెట్లో ఉండే వ్యాపారులు దళారులు మూటాగట్టి ముఠాలుగా మారి అగ్గసగ్గ కొంటుంటే కడుపు మండిన రైతులు నిరసన తెలిపితే గిరిజన ఆదివాసీ రైతులకు బేడీ లేచి నడి బజార్లో నడిపించిన నీచమైన చరిత్ర నీ వెనకాల పెట్టుకొని మిర్చి పండిస్తే గిట్టుబాటు అరిగితే జైళ్ళ పాలు కావాల్సి వస్తుందని ఆ రైతులు కూడా వరివైపు మలితే పాలమూరు జిల్లాలో కందులు కావచ్చు ఆమ్దాలు కావచ్చు పచ్చజొన్నలు కావచ్చు లేకపోతే తైదలు కావచ్చు సజ్జలు కావచ్చు ఇలాంటి పంటలు పండించే రైతుల గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల ఆ రైతులు కూడా వరివైపు మల్లితే హైదరాబాద్ చుట్టుముట్టుత పాలు పండ్లు కూరగాయలు తోటలు పెట్టి ద్రాక్ష తోటలు పెట్టి పంటలు పండించే రైతులకు సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల పాడి పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ రైతులు కూడా వరివైపు మళ్ళితే నువ్వే కదా చెప్పింది ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం కోటి ఎకరాల మాగాణం చేస్తున్నాం కాళేశ్వరం కట్టినాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టినాం కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలకు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అన్న తర్వాతనే కదా ఇవన్నీ నీ మాటలు నమ్మి కోటి ఎకరాలు ఇవాళ ఈ రాష్ట్రంలో పండించే వివిధ రకాల పంటలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి రైతుల వ్యవసాయం నుంచి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ దోపిడీ వల్ల రైతులందరూ వరివైపు మళ్ళిన తర్వాత ఇవాళ కేసీఆర్ ఏమంటున్నాడంటే ఊరేస్తే ఊరేసుకున్నట్టే అంటున్నాడు నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అన్ని పంటలు పండించే వాళ్ళందరినీ కూడా ప్రత్యామ్నాయంగా వరివైపు ఉసిగొలిపి చివరికి వరేసుకుంటే ఉరేసుకుంటే ఉరేసుకోవాలంటే తెలంగాణ మొత్తాన్ని పడావు పెట్టి ఈ ప్రాంత రైతులను ఈ దుఃఖంతో ఈ బాధతోటి తాగుబోతులను తయారు చేసి ఇంటింటికి సందు సందులో పెంటు షాపులు తీసుకొచ్చి పదివేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న రెండు వేల పద్నాలుగు ఎక్సైజ్ ఆదాయం இல்ல முப்பை ஆறு வேல கோட் ரூபாய்க்கு எக்ஸை ஆதாயம் பெருகி